ప్రేమించు
మాటను పట్టినైనా బాప్సి గారి మాటినైనా పాలు ముసిరించి సంపూర్ణతయు లోకమును దాని నివాసము యెహోవావే
ఆయన సముద్రం మీద దానికి పునాది వేసి ఉన్నాడు, ప్రవాహ జలముల మీద దానిని స్థిరపరచను. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములలో నివసింపదగిన వాడెవడు? వ్యర్థమైన దాని ఎందు మనస్సు పెట్టకయు, సపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయము కలిగి ఉండువాడే. వాడు యెహోవా వలన ఆశీర్వాదము నందును, తన రక్షకుడైన దేవుని వలన నీతి మత్తము నందును. ఆయనను ఆశ్రయించు వారు యాకోబు దేవ, నీ సన్నిధిని వెతకువారు అట్టివారు. గుమ్మములారా, మీ తలలు పైకెత్తుడి, మహిమ గల రాజు ప్రవేశించు. మా నర్సరీల ద్వారా దృష్టి చేయుందాము, ప్రార్థించి దేవుని వసతి చేస్తాము. నామానికై తొమ్మిది స్తోత్రాలు వందనాలు చేస్తున్నాం ప్రభు. నేను ఉదయకాలం ఒకసారి ఈ పాదస్వాధిక చర్యలు పెట్టి నీకే తొమ్మిది స్తోత్రాలు చేస్తున్నాం. ఈ సమయంలోనైనా మా ప్రియులైన మీ కుమారైనటువంటి కల్లాభద్ర బాబ్జీ గారి కుటుంబాన్ని ప్రేమించి ఇందుకో ప్రభు ఒక నూతన పటిష్టమైనటువంటి గృహాన్ని నిర్మించుకోవడానికి ఈ కృప చూపించారు ఎదురు పెట్టి మీకే తొమ్మిది స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ గృహాన్ని మన మూల రాత్రి వేసినప్పటి నుంచి ఆయన పూర్తి అయ్యే వరకు వారి కుటుంబాన్ని ఎంతో దీవించారు, ప్రేమించారు గొప్ప దేవుడునైనా. ఇదిగో నా ప్రభువా, పురాణ రాజు వేసిన రోజులు నా ప్రభువా, ఈ గృహం అయ్యేవారు కూడా ఎటువంటి లోటుపాటు లేకుండా ఎంతగానో బలమైన గృహము అందరం కొనబట్టుకుంటాను ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాడు గొప్ప దేవుడునైనా. ఇదిగో నా ప్రభు యొక్క రెండవ నామంలో నా ప్రభు అయా ప్రతిష్ఠ చేస్తుండగా నా ప్రభు ఏం బాగుంటుంది నా ప్రభు ఇచ్చి మీ గృహం చుట్టూనే కాపుదం చెందినాను కూడా నాయన. ఇజ్రాయేల్లో ఉన్న భార్య కువైట్లో ఉన్న కుమారుడు ఎంతగానో సంతోషిస్తారనాయన. చేరు వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి మరొకసారి వందనాలు తెలుస్తూ ఈ గృహంలో మీరే ఉండి మీరే సాగు నడిపించి మీరే మహిమాకర్త ప్రభావం మీరు చెల్లించుకుంటారు లాభం అడిగి వేడుకుంటున్నారు తండ్రి. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధ నామం యొక్క కృషి చేసుకున్నాం సార్. ఆమె దాని కట్టువారు ప్రయాసం వ్యర్థమే, యెహోవ పట్టణమును కాపాడినడలా దాని కావలి కారి వారు మేలుకొనిడు వ్యర్థమే. మీరు మేలుకొని లేచి చాలా రాత్రి అయిన చదువాత పండుకొనుచు కంచాజితం ఆహారం తినించుండ వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు కుమారు యుగానికి స్వాస్థ్యము, గర్భఫలం ఆయనచ్చు బహుమానమే. యవన కాలం ముందు పుట్టిన కుమారుడు బలవంతుని చేతిలోని బాణమంటి వారు వారితో తన అమృతి నింపుకున్నవాడు ధన్యుడు. అట్టి వారు సిగ్గుపడక గుమ్మలో తమ విరోధులతో వాదించుకునేంత మంచిదండి. పరిశుద్ధుల సమర్పించిన మన దేవుని దాసునికి వందనాలు తెలియజేస్తామన్నా ఈ సభలో సంగతి గారు అరుదంతరం
చేసింది. ఈ అబ్బాయి లేకుండా మంచిగా జరిగింది చేసి లేకుండా మంచిగా జరిగింది. ప్రార్థన చేసుకుందాం. మహాగర్భమైన మా తండ్రి పరిశుద్ధ మీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. మేము ఆశించి ప్రార్థించిన రీతిగా మా ప్రియులు నాయన కీర్తిశేషులు కళ్ళబద్దుల శాంపిల్ దంపతులను మీరు దీనికి ఆశ్రదించి వారికి అనుగ్రహించినటువంటి కుమారులు కుమార్తెలను బట్టి వారి కుటుంబాలు కొరకు వందనాలు. కనిష్ట కుమారుడు బాబ్జీ దంపతులను మీరు ప్రేమించి ప్రభువా మీరు అనుగ్రహించినటువంటి నాయన నూతన గృహం కొరకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. చాలా విలువైనటువంటి గృహాన్ని వారు కట్టుకోవడానికి ప్రభువా వారి కష్టార్జితాన్ని దీవించారు ఆశీర్వదించారు ప్రభువా మీకు వందనాలు స్తోత్రాలు. భూమి మీద ఒక మనుషులు ఉన్నాయట తన కష్టార్జితాన్ని అనుభవించాలి అని అంటే నీయన్నని భయభక్తుల ద్వారా మాత్రము సాధ్యమని మీరు సర్వించినందుకే స్తుతిస్తూ మహిమపరుస్తూ తండ్రి ఈ నూతన గృహంలోనికి ప్రవేశించి ఉన్నాము ప్రభువా. ఇదిగో నాయన ఒక గదిలోనికి నాయన మేము ప్రవేశిస్తుండగా ప్రభువా నీ సన్నిధిని మాతో ఉంచి మీరు మహిమగణిత ప్రభావం పొందమని యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని నామమున ఈ యొక్క రూమ్ లోనికి ప్రవేశిస్తున్నాము. Bye-bye.
మహాశక్తుడు మహాగణుడు మా ప్రియ పర్లకు తండ్రి, నీ ఘనమైన నామంకి ఉచితమైన ప్రభుత్వ మమ్మల్ని కాసి కాపాడి ఇదిగోనైనా మరి యొక్క సమయంలో ప్రభావం ఇదిగోనైనా మరి ఇదనటి రీతిలో ప్రభావం మేము కూడికిన ప్రభావం నిశ్చించడానికి అనుభవించడానికి చింతను బట్టి అట్లే స్తోత్రం ప్రభావ క్రీస్తులు ప్రధానంగా ప్రభుత్వం ప్రేమించి ప్రభు ఇదిగోనైనా కనిష్ట కుమారుడు ప్రభుత్వ బాబుజీని భార్యను ప్రేమించుకునైనా మరి యొక్క గృహాన్ని ప్రభావం అనుగ్రహించిన దాన్ని బట్టి నీకు అట్లేని స్తోత్రం ప్రభుత్వం పునాది రాజ్యం వేసి మొదలుకున్న ప్రభు ఎంతవరకు ప్రభు నివంతగాను ప్రభు మరి పనులు ప్రభుత్వం తోడుగండు ప్రభుత్వం సంపూర్ణంగా ప్రభుత్వనైనా గృహానికి ప్రభుత్వం సంపూర్ణం చేసుకుని ప్రభుత్వ దిన ప్రభావ గృహప్రవేశం చేసుకుంటూ ప్రభుత్వంగా ప్రభుత్వం కాపుదల దాయిత్యం అనుకున్న ఈ గృహంలో ప్రభావ నిశిస్తుండగా ప్రభు నాన్న వరకు ప్రభావ మంచి ఇదిగొనైనా మరి దేవుని ప్రభావ దైత్యం నడిచిన కృప చూపించిన వచ్చిన బంధువులు స్నేహితులను ప్రభుత్వనైనా సంఘ విశ్వాసం సంకాపనలు మనం దీవించి ఆశ్రయించాలని చిన్న ప్రార్థన పాసే చేసుకుంటాను. ఏసై వస్తుంది నానాడు వేడుకుని ప్రార్థన చేస్తున్నాను పరమ తండ్రి. ఆశ్రయించారు అందుబట్టి ఆచరిస్తున్నాం వారిలో తండ్రి కనీస కుమారుడు బాబుజీ గారి వసతి నుండి వారి కుమారుడు తన కుటుంబాన్ని ప్రేమించి తండ్రి వారికి ఒక నూతన గృహాన్ని ప్రతిష్టమైనటువంటి ప్రాధాన్యత తీసుకోవడానికి చూపించారు అందుబాటు మీ గురించి తీసుకొని ఆచరిస్తున్నాను తండ్రి. పునాది రాత్రి వేస్తున్న ఇంత వరకు ఈ కృపను బట్టి ఒక నిర్మాణం తీసుకోవాలని సహాయం చేశారు అందుబాటు సూచిస్తున్నాం. మా ప్రభుత్వం అతి శ్రేష్ఠమైన కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామన హామీ ప్రసిద్ధి ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసించుడి, తోటలు నాటి వాటి ఫలములను అనుభవించుడి, పెంటుల్ని చేసుకుని కుమారులను కుమార్తెలను కనుడి. అక్కడ ఏమీ మీకు తక్కువ లేకుండా అభివృద్ధి పొందుటకై వారి కుమారులను కుమార్తెను కనునట్టు మీ కుమారులకు పెంటుల్ని చేయించిన మంచిది. వాటర్ సహాయం చేసిన సహోదరి కొందరు చేస్తా ఉన్నారు. సభ్యుల వాసన మహాపరుషుల గొప్ప దేవుడు ఆచార్యుడు కాపాడిన ఇట్టి విధంగా మేము స్థుతించడం మేము ఆరాధించడం ఇచ్చిన ధన్యత ఆరోగ్యంతో ప్రభావం
వర్తిలే అంతర దయచేసి అభిషేకంతో నేపమని గృహంలో ఉన్న పేరు రాసి దీవించమని కుటుంబాన్ని రాసి దీవించమని మీ పాదాల పట్టుకుని నమస్కారం చేయండి. మేము రాష్ట్రం దీవించమని అడుగుతున్నామయ్యా, బిడ్డలు మీరు ఆశ్రదించమని అడుగుతున్నాం ప్రభా. మీ గృహాన్ని నా ప్రభా మేము ప్రతిష్ట చేయి జిల్లాలో వాగించమని అడుగుతున్నాం. మీ ఆత్మ అభిషేకం ఉన్న ప్రభా గృహంపై బిడ్డపై నా ప్రభా గృహంలో జీవించడం బిడ్డపై మా తమ్ముడిపై మీ అస్తమించి ముద్రించమని నా ప్రభా త్వరగా అభిస్తున్నామని ప్రార్థన చేసుకుని మా ప్రభు తండ్రి. స్తోత్రం దేవ స్తోత్రం. పరిశుద్ధుడు పరిశుద్ధుడని వేరకుడు తోతలతో కొని ఆడబడిచిన తండ్రి నీకే స్తుతి స్తోత్రం. కనుకామయ మా ప్రభావం నీకే చెల్లుతున్నాను. మహోన్నతుడు మహాగరుడు సర్వంతరం నీకు సాటి అనువరం తీరయ్య. నిన్న నేడు ఏకరీతిగున తండ్రి అనువాడు ఉన్నవాడు నీవనే చూచిన దేవుడు మాట్లాడే దేవుడు జీవమన్న తండ్రి. ఈ రోజు మేము సజీవులుగా ఆరోగ్యవంతులుగా ఈ లోకంలో జీవిస్తున్నామంటది కేవలం నీ కృపేనే ప్రభావం. ఇదిగో నీ కృప లేకపోతే మేమేమవుతామో తండ్రి. పరిశుద్ధాత్మ ఎంతగానో మమ్మల్ని ప్రేమించావు, ఆశీర్వదిస్తున్నావు, దీవిస్తున్నావు తండ్రి. నీకు లేచేస్తావు ఇది ప్రభు ఇల్లు కట్టారంటది నీ కృపను బట్టే దేవస్థానం. ఇంకో వారి కష్టార్జితను ఆశీర్వదించావు, దీవించావు తండ్రి. ఎంతగా పాడు చేయకోకుండా దేవస్థానం ఈ రోజు ఒక గృహాన్ని నిలబెట్టావు తండ్రి. నీకు బిడ్డకో గృహం ఇచ్చిన నిన్ను మర్చిపోకుండా ప్రభాస్తోత్రం. నిత్యము నిన్ను స్తుతించుకుంటూ నిన్ను మహిమ పంచుకునే భాగ్యం ప్రతి బిడ్డ ఇచ్చిన స్తోత్రం దేవా. ఈ గృహంలో నీ మహిమ అర్థంగా ఉండాలి తండ్రి. స్తోత్రం వ్యర్థముగా ఉండకూడదు. నిచ్చిన వాసి మీ బంగారు చెల్లిస్తున్నాం ప్రభా. మేమయ్యున్నది అది నీ కృప అయినది. నీ కృప లేనిదే మేము జీవించలేము. కృప ఆకాశము కంటే ఎత్తనేది ప్రభు. నీ కృప అమూల్యమైన జీవము కంటే ఉత్తమమైన కృపను పెట్టిన సహోదరుడు భార్యని అతని భార్యని దీవించి వారి కష్టాన్ని ఆశీర్వదించు ప్రభా. నూతన గృహాన్ని కట్టుకుంటారు మీరు సహాయం దయచేసారు. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల కట్టి వారు ప్రయాస వ్యర్థమని వాక్యం సెలవిస్తుంది ప్రభా. నీవే గృహాన్ని కట్టించి అవుతండి. ఈ గృహ ప్రవేశం జరుగుతుండగా మీరే ముందుగా ఈ గృహంలో ఉండి నివాసం ఉండి ప్రభా. ఈ గృహంలో జీవించి ఉన్నంతగా సంతోషము సమాధానము నెమ్మది అందరికీ దాయిచ్చండి. ఈ గృహంలో ప్రార్థనా ధ్వని వినిపించమని అడుగుతున్నాం తండ్రి. ఈ సేవకుని దీవించాల్సి గృహ కోడికకు వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశ్వరించి దీవించి కాపాడమని మీ ప్రియ కుమారుడును మా రక్షకుడును నజరేయుడైన యేసు నామంలో బ్రతిమాలి వేడుకొని చున్నాము తండ్రి. ఆ
మీరు ఏర్పరచుకున్నటువంటి కార్యక్రమం చేసుకుని ఈ యొక్క మాట దేవుని స్తోత్రం ఈ సమయంలో మన దేవుని యొక్క దాసులు ప్రార్థన చేసినటువంటి ప్రార్థన ఆ ప్రభుత్వం మీకు మార్గం చేసుకోవాలి కుటుంబాన్ని ఎంతగానో దీవించారు, ప్రేమించారు గొప్ప దేవుడు నాయన. ఇదిగో నా ప్రభా గృహం, ఇదిగో నాయన అయా ప్రారంభించిన దినాలని గృహం అయ్యే వరకు కూడా పని వాళ్ళు మేస్తులు ధనవులు ఎవరికి ఎటువంటి లోటుపాటు లేకుండా అన్ని సముద్రంగా సహాయం చేసినది బట్టి మరొకసారి మీకు వందనాలు తెలిసిన గొప్ప దేవుడు నాయన. చేయ వచ్చిన ప్రతి ఒక్కొక్కరిని బట్టి కూడా మరొకసారి మీకు వందనాలు నాయన ఇచ్చిన నా ప్రభా ఈ దినాన్ని ఎంతగానో ఇజ్రాయెల్ దేశంలో ఎంతగానో సొంత ఇస్తున్నాను నా ప్రభువ సహోదరి స్వార్థం చేసిన నా ప్రభువ శాస్త్ర పర్వతోడుగా గొప్ప దేవుడు నాయన. బయటలో ఉన్న కుమారుడు గారు కూడా ఎంతగానో సొంత ఇస్తా ఉంటారు అనేక మంది మా గృహానికి వస్తారు, మా గృహం తినాలి ప్రతి జరుగుతూ ఉంటాను బిడ్డలకు నా ప్రభు ఇచ్చిన ఆనందాన్ని బట్టి మరొకసారి మీకు పెట్టిన ప్రభు నివాసం చేస్తూ ఉండగా నాయన గృహం చుట్టూ బిడ్డల చుట్టూ మీకు కాపుదాయన అంధకార శేఖర చక్రుల అమలు బంధించాయా ఈ ఆత్మాభిషేక బిడ్డలపై కుమరించే భాగించి పరిశుద్ధాత్మ దేవుని అన్న సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ ఇక్కడ తరలించిన పెరగతులు ముఖ్యంగా నూతన గృహంలో ప్రవేశించిన బాబ్జీ గారి సంపూర్ణ కుటుంబానికి కుటుంబాలన్నింటికి కూడా ప్రభు అక్కడ పర్యటనకు తోడయ్యింది ఆదరించి కాపాడి పాత్రుడ నయ్యున్న నాకై
సిల్వలో కరుణ చూపి నీ సిల్వ మార్గాన నడిపించు ఉపకారములకు నేనేమి చెల్లింపను నీవో ఉపకారములకు నేనేమి చెల్లింపను విరిగి నలిగిన బలియాగమునకై నునకై నా హృదయమర్పింతును రక్షణ పాత్ర సేబోని నిరతముని వెంబడించెదను రక్షణ పాత్రను సేబోని నా ప్రాణమై యెహోవాను సన్నతించుము నా అంతరంగమున నా సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము నా ప్రాణమై యెహోవాను సన్నతించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు నీ సంకటములన్నీ కుదుర్చువాడు సమాధుల నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగుచున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు యెహోవా నీతి క్రియమును జరిగించుచు బాధింపబడు వారందరికీ న్యాయము తీర్చును ఆయన మోషేకు తన మార్గములను అదే కాలేజీ పాఠశాలలో చదువుకున్నాను తెలుసుకున్నాను అడిగినాను పిల్లలు ప్రతి ఒక్క ద్వారా గ్రహానికి గ్రహం ప్రతి ఒక్క బిడ్డకు సహాయం కూడా దేవుని యొక్క మాటలు మనం విందాం. వచ్చినటువంటి బాబ్జీ గారికి ప్రత్యేక వందనాలు. మరి చాలా అశ్రేష్టమైనది ఈ కలిమిది గ్రామాన్ని దేవుడు జ్ఞాపం చేసుకున్నాడు. 115 కీర్తన 12 వచనం ఉంటుంది, యెహోవా మమ్మను మర్చిపోలేదు. తీరబడి కలిమిది గ్రామం కానొక్కనాడు. ఎందుకనగా సామూయేలు గారు ఇందాక ప్రార్థన నాకు అది గుర్తొచ్చింది. ఎంతో కష్టజీవి ఆయన మరి వెతి వెళ్ళేసి నిలబాటు వేసి మరి పొలాలు కావడమ్మి మరి ఎంతో ప్రకాశంలో దొండపాటి సఫల ఆంధ్ర గారి పాలన మీద పరిచయం చేస్తే ఎంతో కష్టించినటువంటి బిడ్డలు వెంకన్న గారి కుమారులతో సాంబ్రి గారి ఎంతో కష్టపడి పనిచేసిన తినారు. కానీ తీరా నీతిమంతుల సంతానాన్ని దేవుడు విడిచిపెట్టడంట వారిని గెచ్చున్నట్టునంట. 37 కీర్తన 25 చరణం ఉంటుంది. కనుక ఈ సమయంలో క్లుప్తంగా కొన్ని విషయాలు నేను చెప్పి ముగిస్తాను. ఇది కనుక సమంబడి 10 నిమిషాల్లో 12 గంటలు అవుతుంది. దయానిధి ప్రేమామూర్తి వైకుంఠాన్ని స్వామిలు గారిని ప్రేమించి పొమ్మండగర సంతానిచ్చే ప్రభుత్వం స్తోత్రాలు. అయా తండ్రి ప్రముఖుని తీసుకున్నప్పటికీ ప్రభావం అయా ఇద్దరు కుమార్తెని ప్రభావం తీసుకున్నప్పటికీ ఉన్నది బిడ్డ మీరు అంతగానో జీవించారు. ఇదిగో బాబ్జీని కుమారు ప్రేమించి అయ్యా మంచి స్థితిచ్చి మంచి గృహం పట్టుకొని ప్రభు చూపెట్టండి. నేను ఇజ్రాయేల్లో నా బాబుని ప్రభు మరి భార్య కుమారుని జ్ఞాపం చెప్పి ఇదన్నా నీ తోడల్లి వద్దు కాదు బంధు ఇద్దరు సేవకులు ఎంతోమంది వచ్చినారు తండ్రి. గృహములు పితలు ఇచ్చే స్వాస్థ్యం లేకలోను ప్రభు ఇది మంచి గృహాన్ని పెట్టుకోవడానికి గృహ ప్రతిష్ట ఆరాధనలు మీరున్నారు. అయా పునాది వేయబడినటువంటి అయా అయా నిమిషాల నుంచి ఇక ప్రతిష్ట సమయం వరకు కూడా పనులు మీరు అంతగానో సహాయం చేస్తారు. ఎవరికి ఎటువంటి ప్రమాదం ఎటువంటి కీడు వాటిలో కాపాడు పనులు మీరు సహాయం చేస్తారు. ఇంకొక గురుగులో ప్రభు ఇక దోషులుగా నిలబడుతుండగా నా విగ్రహం నాకు నిలబడుతుండగా గృహానికి కావాల్సిన బిడ్డలకి కావాల్సిన వర్తమానం ప్రభు ఈ దోషుల ముఖాలకు మాట్లాడమని కొన్ని నిమిషాలు మాటలు పంచుకోవడం సహాయం చేయమని మంచి ఇల్లు కట్టించుకోండి లేఖనములో ఎస్ఐ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఇల్లు అనేది ప్రతి వారికి కూడా ఉండాలి. ఆ ఇల్లు ఎలా ఉండాలంటే దేవుణ్ణి ఆరాధించి ఇంటిగా ఉండాలి. 115 కథన అక్కడ 15 వచ్చిన మనం చూస్తే నీతి మంతుల గుడారంలో రక్షణ కూర్చుని సునాదము అది విగ్రహంలో ఎప్పుడు కూడా అందించి మేల ఉండాలండి. చెప్పండి ఉపేదిక కుటుంబంలో పుట్టారా మనసు ఉన్నప్పుడు ఆ కుటుంబాన్ని దేవుడు దీవించారంట. ఉపేదికి కలిగినటువంటి సమస్తాన్ని కూడా ఆశ్రయించని కారణం ఏంటంటే కుటుంబంలో మందస్సు అనగా ప్రార్థన దూపం ఏ కుటుంబంలో అయితే ఉంటుందో ఆ కుటుంబంలో ఖచ్చితంగా దీవెనలు దేవుడు ఇస్తారు. అందుకని యెహోషువ అంటాడు నేనును నా ఇంటి వారును యెహోవానే. తీరా ఒక 2-3 మాటలు దావీదు గురించి నేను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నా. మొదటి సామెతల గ్రంథము 7:18 వచ్చింది మనం చదువుదాం. ఒక 2-3 రిఫరెన్స్ చదువుతాం చూడండి. 2 సామెతల గ్రంథము 7:18-19 ఇంతగా ఇచ్చించుటకు నేనెంతటి వాడును నా కుటుంబము
యాపాటి దావీదు దేవునికి సాంసారిన మనుషుడు, అందుకని ఆయన అంటున్నాడు కదా ఎంతగా యచ్చించుటకు నేనేపాటి వాడిని నా కుటుంబము వ్యాపారం. ఒకనొక నాడు గొర్రెలు కాపరుగా ఉన్నటువంటి చెప్పండి గొర్రెలు కాపురున్న దావీదును, ఒకనొక నాడు దినన ఆక్రంపాలలో పనిచేసిన వ్యక్తిని, తన బిడ్డల్ని ఏం చేసాడు దేవుడు చూడండి. రిఫరెన్స్ 37వ కీర్తన 25వ వచనంలో ఆ 3వ శరణంలో ఉంటుంది ఒక మాట, మీకు రిఫరెన్స్ ద్వారా చూపిస్తాను చూడండి. 37వ కీర్తన 25వ వచనంలో 2వ భాగం చదవండి. ప్లస్ చదమ్మా, ఇప్పుడు ముసలివాడే ఉన్నాను అయినను నీతిమంతులు విడువబడట గాని వారి సంతానము క్షీరదాల ద్వారా మనకి కలిగింది. అందుకనే అంటాడు దావీదు మహారాజు, ఇంతగా యచ్చించుటకు నేనే పాటి వాడను నా కుటుంబము ఏపాటి తీండి. ఒక 7వ అధ్యాయంలో 8, 9 వచనం మనం చదివితే మొదలు 2 సామెతల గ్రంథము చూడండి. ఒక మాట చదువు చదవాలి, చదివితేనే కానీ అర్థం కాదు. 8, 9వ వచనంలో ఉంటుంది అన్నమాట 7వ అధ్యాయము. చూడండి అమ్మ 8వ అధ్యాయము 2వ సామెతల గ్రంథము 7వ అధ్యాయము 8. కాబట్టి నీవు నీ సేవకుడకు దావీదుతో ఇలాగున చెప్పుము, సైన్యముల అధిపతికి యెహోవా నీకు చెలవిచ్చింది ఏమనగా, గొర్రెల కాపరిలోనున్న నిన్ను గొర్రెల దొడ్డిలో నుండి తీసి ఇశ్రాయేలును నా చదుల మీద అధిపతిగా నియమించితిని సరిపోద్దామా. నీవు పో చోట్ల నీకు తోడుగా, అంటే దావీదు ఏ చోట కలినా యుద్ధాలు చేస్తున్నప్పటికీ ఏ ప్రమాదం కూడా రాలేదు. సౌలు కుమార్తెని పెళ్లి చేసుకున్న కానించి విషమదూప కలిగిందంట దావీదు మీద. అలాంటి బారి నుంచి సౌలు చేతికి మాత్రం దావీదుని అప్పగించలేదు అని వాక్యంలో రాయండి. క్లియర్? అవును, ఈ లోపల మనం జీవించినప్పుడు ఏదో ఒక శోధన, ఏదో ఒక శత్రువు ఎన్నో ఉంటాయి, కానీ శత్రువు బారి నుండి, రోగ బాధితు నుండి, సమస్య నుండి, కీడు నుంచి తప్పించగల సమర్థుడు మన దేవుడు, స్తోత్రం చెల్లించండి. అందుకని ఆయన అంటున్నాడు కదా, ఒకనొక నాడు నేను గొర్రెలు కాపరిలో ఉన్నాను, గొర్రెల దొడ్డులో ఉన్నాను, కానీ ఎంతగా యచ్చించాడుకు నేనే పాటి వాడిని నా కుటుంబము ఏ పాటికి. అందుకనే 2 సామెతల గ్రంథంలో చివరికి వస్తున్నాను, 2 సామెతల గ్రంథంలో
ప్రభు సన్నిధిలో ఆనందమే ఉల్లాసమే అనుదినం ప్రభు ప్రేమలో నిస్వార్థమే వాత్సల్యమే నిరంతరం ప్రభు సన్నిధిలో వాత్సల్యమే